ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్ దందాలు జరుగుతున్నాయి. వైసీపీ టీడీపీ గెలుపు మధ్య కొన్ని కోట్ల రూపాయల్లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థులపైన పందాలు పెడుతున్నారు. పక్క జిల్లా వాసులు కూడా దర్శి మీదే పందాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని పోలింగ్ శాతంలో దర్శి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే దర్శిలో అభ్యర్థి గెలుపు కన్నా వారికి వచ్చే మెజార్టీపైనే పందాలు కాస్తున్నారని సమాచారం. వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా జరిగిన ప్రచారం, పోలింగ్ కూడా అంతే రీతిలో జరిగింది. ఇద్దరిలో ఎవరికి గెలుపు అనేది అంత సులువైన విషయం కాదని ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే తెలుస్తుంది. ఏ పార్టీకి చెందిన వారు ఆ పార్టీపైన 10,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తూ 100,000 నుంచి 180,000 రూపాయల వరకు పందాలు నడుస్తున్నట్లు పట్టణంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పందాలలో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాల్గొంటున్నారని సమాచారం. పట్టణంలో పోలీసులు ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసినప్పటికీ ఈ బెట్టింగ్ రాయిలు ఏదో ఒక మూల నుంచి వారి హవా కొనసాగిస్తున్నారు.